ఇసుక అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దొంగదారులు ఎంచుకుంటున్నారు పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని సర్కారు ప్రవేశపెట్టినా కొంతమంది అడ్డదారులు తొక్కుతూ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ రాష్ట ఖనిజాభివృద్ది సంస్థకు భారీ నష్టం చేకూరుస్తున్నారు ఇసుక మాఫియా వ్యవహారాన్ని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచులు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతోంది ఇసుక కావలసిన వాళ్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుని డబ్బు చెల్లిస్తే నేరుగా ఇసుక ఇంటికి చేరుతుంది ఇసుక రీచుల వద్ద కొంతమంది అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి వేస్తున్నారు ఈ తరహా వ్యవహారాన్ని రాచకొండ పోలీసులు ఛేదించారు ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంతమైన మల్ల్యాల శివారులో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఇసుక రీచును కిరణ్ కుమార్ అనే వ్యక్తికి అప్పగించింది ఆన్లైన్ ద్వారా వచ్చే అనుమతి పత్రాల ప్రకారం యంత్రాలతో ఇసుకను లారీలో నింపి పంపడం గుత్తేదారు బాధ్యత దీనికి గాను ఒక్కో లారీకి ఆయనకు రెండు వేల రూపాయలను చెల్లిస్తారు కిరణ్ కుమార్ కు ఆశించిన లాభాలు రాకపోవడంతో అక్రమ సంపాదనపై కన్నేశాడు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పొరుగు సేవల సిబ్బంది సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారు ఇసుక లారీని పట్టుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర మూడు లక్ష ఇరవై వేలు క్యాష్ ఒక ప్రింటర్ ఒక ల్యాప్టాప్ ఒక ఫేక్ వేబిల్ బిల్ ట్రాన్జిట్ పాస్ అది తర్వాత రెండు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్లింగ్ రోల్ తర్వాత తొమ్మిది మొబైల్ ఫోన్స్ ఈ వాళ్ళ దగ్గర తీజ్ చేయడం జరిగినాయి గత నెల పదిన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక లారీని పోలీసులు పట్టుకున్నారు అనుమతి పత్రాలు పరిశీలించగా నకిలీ అని తేలింది డ్రైవర్ ను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు లారీ యజమాని మధుకర్ పరారై నేరుగా న్యాయస్థానానికి వెళ్లి ముందస్తు బెయిలు పొందాడు ఈ నెల తొమ్మిదిన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన మధుకర్ ను నకిలీ అనుమతి పత్రాల గురించి ప్రశ్నించారు దీంతో గుత్తేదారు కిరణ్ కుమార్ వ్యవహారం బయటపడింది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ నుంచి ఇసుక రవాణా కోసం అనుమతి పత్రాలు ఏ విధంగా వస్తాయో అలాంటి పత్రాలనే కిరణ్ కుమార్ తన స్నేహితుడు నవీన్ సహకారంతో సృష్టించుకున్నాడు రీచ్ వద్ద ఖనిజాభివృద్ధి సంస్థ తరపున పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి డబ్బు ఆశ చూపి కిరణ్ కుమార్ తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగించాడు లారీలో నలభై టన్నుల ఇసుక నింపి యజమాని నుంచి ఇరవై ఐదు వేల దాకా వసూలు చేస్తున్నాడు ఇందులో పొరుగు సేవల సిబ్బందికి సహకరిస్తున్న వాళ్లకు లారీపై పదివేల దాకా ఖర్చు చేస్తున్నాడు మిగతా పదిహేను వేలు తన జేబులో వేసుకున్నాడు ఇలా రోజుకు ముప్పై లారీల దాకా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు మార్చి నెలలో మొదలైన దంద ఇప్పటి వరకు కొనసాగింది ఐదు వందలకు పైగా లారీలలో ఇసుక రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది ఒక్కో లారీ వల్ల రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు పది నుంచి పదిహేను వేల వరకు ఆదాయం వస్తుంది మలియాల అలా ఇసుక వల్ల దాదాపు కోటి రూపాయలు నష్టం వచ్చింది అయితే దాని గురించి ఈతనికి ఈ కిరణ్ కుమార్ కాంట్రాక్టర్ ఉన్నాడు కదా దాని గురించి కాంట్రాక్టర్ ఈతనికి రాజశేఖర్ కింద ఇవ్వాలి ఇచ్చుడు అనేది తర్వాత ఎంప్లాయీస్ అక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది చెప్పి సెపరేట్ గా ఉండదు దాని గురించి అతడు అతడు జనరేట్ చేసినందుకు దాన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ లారీకి వసూలు చేస్తూ ఉంటాడు ఆ లారీకి వసూలు చేసిన తర్వాత దానికి వెళ్ళి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని టీఎస్ఎండిసి ఎంప్లాయీస్ అక్కడ నలుగురు ఉంటారు ఆ వినోద్ కుమార్ అండ్ మల్లికార్జున అండ్ ఇంకా లక్ష్మణ్ అండ్ భార్గవ్ అని చెప్పి వాళ్లకు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు తర్వాత ఇతడు ఎవరైతే రాజశేఖర్ అంటే అయినా ఉన్నాడో ఈ బిల్లు తయారు చేస్తుండు అతడు పది పర్ వెహికల్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వసూలు చేస్తుండ్రు కూడా షేర్ షేర్ చేసుకుంటారు ఎవరైతే నవీన్ ఉన్నాడో అతడును తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై నాలుగు జిల్లాల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి మిగతా ఇసుక రీచ్లలో ఈ తరహా మాఫియా ఉన్నట్లు రాజకొండ పోలీసులు అనుమానిస్తున్నారు ఈ మేరకు రాజకొండ సిపి మహేష్ భగవత్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థతో పాటు ప్రభుత్వానికి అక్రమాలపై నివేదిక ఇవ్వనున్నారు